ఫెంటాస్టిక్ పాయింట్స్ అండి. ఫస్ట్లీ ఏదో అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. మీరు అందరి వాళ్ళు ఇక్కడికి వచ్చారు, మేము వస్తున్నామని. టూ డేస్ నుంచి ఆంధ్ర టూర్ చేయడం జరుగుతోంది. మొన్న విజయవాడలో చూసాం, మళ్ళీ రాత్రి గుంటూరులో చూసాం, ఇప్పుడు ఏలూరుకి వచ్చాం. మేము బాదం మిల్క్ కూడా తాగాం, ఇప్పుడు అయిపోయింది. చూస్తున్నప్పుడు మా వాళ్ళని అడిగాను ఏలూరులో ఏంటి ఫేమస్ అంటే చెప్పలేదు నాకు. మా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎక్సలా చెప్పారు. చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ కూడా ఆల్మోస్ట్ 90% ఒక ట్యూస్డే రోజు ఆక్యుపెన్సీ ఉందంటే థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఇంతకంటే నేను చెప్పలేను. మీరందరూ సినిమా ఎంజాయ్ చేశారు అని అనుకుంటున్నాను. చూడండి వాళ్ళు, మళ్ళీ మళ్ళీ ఫ్యామిలీని తీసుకొని చూడండి. మీ కళ్ళల్లో నీళ్ళు వచ్చే వరకు అవుతారు, అంటే మీరు ఏడ్చే వరకు అవుతారు ఈ సినిమా. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు దాకా మమ్మల్ని ఇంత సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. I'm waiting to go inside and see what's happening. Edur, thank you for having us here. Thank you. I'm not sure that Edur chose to come. Edur, we are very happy to have you here. Thank you. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మూవీకి ఇంత పెద్ద రెస్పాన్స్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. రిలీజ్ అయిన దగ్గర నుంచి మాట్లాడుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ పేరు పేరు చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఈ సినిమాకి ఆ ప్రొడ్యూసర్ గారు ఇష్టపడిన అందరూ రిజల్ట్తో చాలా హ్యాపీగా ఉన్నారు. ఫస్ట్ మాకు అదే బిగ్గెస్ట్ అచీవ్మెంట్. సో వన్స్ అగైన్ అక్కడ పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏలూరు ప్రజలందరికీ థ్యాంక్ యూస్ చెప్తున్నాను మనస్ఫూర్తిగా. అలాగే సినిమా చూడడానికి వచ్చి మీరు ఏడ్చే వరకు అవుతారు ఈ సినిమా రైట్ ఫ్రమ్ ఫస్ట్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. యూనో ప్రతి ఒక్కరికి పేరు పేరిన మా సినిమాని పెద్ద సక్సెస్ చేసినందుకు, అలాగే చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. నేను ఎక్కువ లేట్ చేయను, మీరు మీ పిల్లలతో మాట్లాడడానికి వెయిట్ చేస్తున్నాను. అంటే సైలెంట్ గా సాఫ్ట్ గా స్మూత్ ఉండాలి అనుకున్నా నేను. మాట్లాడాలి. నేను నిన్న విజయవాడకు వచ్చాను. నిన్న విజయవాడలో సినిమా చూసాం, గుంటూరుకి వెళ్ళాం, గుంటూరులో సినిమా చూసాం. సూపర్ ఎనర్జీ ఉండింది. బా మనం బ్లాక్ బస్టర్ హిట్ సినిమా కొట్టేశాం రా. నేను హోటల్లోకి తిరిగి వెళ్ళిపోయి ఒక 9 గంటలు పడుకుని ఎక్స్ట్రీమ్ నిద్రమత్తులో లేచి బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా ఇక్కడికి వచ్చేసాను. కడుపు నిండిపోయింది ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇంకా చాలా ఉంది. మీరు ప్రస్తాపం చేశారు ఎందుకు నవ్వడానికి అంత ప్రాబ్లం లేదు అంటే రాదుగా. ఇంకొక శవాన్ని
Thank you very much. I love you. Thank 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 you. Thank